హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లీలాకృష్ణ గోలీ. నేను 2018 డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి తెనాలి మున్సిపాలిటీలో ఎస్జీటీగా చేస్తాను. అయితే ఈరోజు ఒక ముఖ్యమైన విషయంతో నేను ముందుకు వచ్చాను. ముఖ్యంగా ఎస్జీటీలు, ఎస్జీటీలు అయితే చాలామంది ఉంటారు, వాళ్ళకి టైం టేబుల్ ఏ విధంగా సెట్ చేసుకోవాలో కొంతమందికి కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే నేను వాళ్ళ కోసం ఒక 7 వారాల షెడ్యూల్ని అయితే తీసుకొచ్చాను. ఈ 7 వారాల షెడ్యూల్ ప్రకారం మన ఛానల్లో మనకి 7 వారాల క్లాసులు అయితే ఇవ్వబోతాం. ఆ 7 వారాలకు సంబంధించిన టైం టేబుల్ని ఆ వీక్ ఎండ్లో ఇస్తానన్నమాట. ఆ వీకెండ్తో పాటు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాం. మరి ఈ కంటెంట్ కోసం, మరి ఈ ఎగ్జామ్స్ కోసం నేను ఒక యాప్ అనైతే లాంచ్ చేసాం. అదే ఎంఎస్ ట్యూటోరియల్స్ యాప్. ఈ యాప్ మనకి మండే నుంచి ప్లేస్టోర్లో ఉంటుంది. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎగ్జామ్స్ రాయొచ్చు, అలాగే ఫ్రీగా కంటెంట్ చూడవచ్చు. ఈ యాప్లో మీరు వీడియోస్ చూడాలన్నా మరియు ఎగ్జామ్స్ రాయాలన్నా 1 రూపాయి కూడా కట్టవసరం, మొత్తం ఫ్రీగానే ఉంటుందన్నమాట. అయితే ఇందులో భాగంగా 7 వారాల షెడ్యూల్లో భాగంగా ఎస్జీటీలకు సంబంధించి మొదటి వారం టైం టేబుల్ని అయితే నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వారం టైం టేబుల్ని అనుసరించి మీకు ప్రతిరోజు వీడియోలు వస్తాయి. ఆ వీడియోల తర్వాత మీకు ఫ్రీగా ఎగ్జామ్స్ అయితే మన యాప్లో ఇవ్వబోతున్నాను అన్నమాట. ఎగ్జామ్స్ మనకి ఈ యూట్యూబ్ ఛానల్లో కుదరట్లేదు కాబట్టి ఒక యాప్ని అయితే లాంచ్ చేసాం. ఆ యాప్లో మీకు ఫ్రీగా ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు, ఫ్రీగా కంటెంట్ని అయితే చూసుకోవచ్చు. మరి దీనికి సంబంధించిన సలహాలు సూచనల కోసం మన కింద వాట్సాప్ ఛానల్ ఉంది, మీరు ఆ వాట్సాప్లో జాయిన్ అవ్వచ్చు. అలానే టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు. మీకు దీనికి సంబంధించిన సమాధానాలు మన టెలిగ్రామ్లో ప్రతిరోజు పోస్ట్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఫ్రీగానే మీరు పొందొచ్చు అన్నమాట. అయితే ఈ వారం షెడ్యూల్ని మనం ముందుగా చూసుకున్నట్లయితే ఎస్జీటీ షెడ్యూల్ని మనం ఈ వారానికి సంబంధించి 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు మొదటి వారంలో భాగంగా ఇవ్వడం జరిగింది. ముందుగా తెలుగు చూద్దాం. తెలుగులో మనం 15వ తారీఖు అంటే మండే మొదటి రోజున మనం 15వ తారీఖున వర్ణమాలకు సంబంధించిన టాపిక్ని అయితే చూడబోతున్నాం. 16వ తారీఖు పారిభాషిక పదాలు, 17వ తారీఖు భాషా భాగాలు విభక్తులు, 18వ తారీఖు కాలాలు లింగాలు వచనాలు, 19వ తారీఖు సంధులు. ఈ సంధుల్లో అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి, ఎగాడమ సంధి. 20వ తారీఖు కూడా మనం సంధుల టాపిక్నే చెప్పబోతున్నాం. ఆ సంధులకు సంబంధించి ఆమ్రేడిత సంధి, సరళాదేశ సంధి, దురుక్త టకారప సంధి, ద్రుత ప్రాకృతక సంధి. 21వ తారీఖు సంస్కృత సంధుల గురించి అయితే మనం నేర్చుకోబోతున్నాం. సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, యనాదేశ సంధి, వృద్ధి సంధి. వీటికి సంబంధించిన వీడియోలు ప్రతిరోజు మన ఛానల్లో, అలానే మన యాప్లో అయితే లాంచ్ చేయబోతున్నాం. యాప్లో ఎగ్జామ్స్ కూడా మీరు ఫ్రీగా రాసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్, ఇది మొదటి వారానికి సంబంధించిన టైం టేబుల్. మళ్ళీ నెక్స్ట్ శనివారం కానీ ఆదివారం కానీ మీకు 2వ వారం టైం టేబుల్ కూడా ఇవ్వబోతాం. నెక్స్ట్ ఇంగ్లీష్లో చూడండి. 15వ తారీఖు సినానిమ్స్, 16 యాంటోనిమ్స్, 17 హోమోఫోన్స్ హోమోనిమ్స్, 18 స్పెల్లింగ్, 19 ఫ్రీజల్ వెబ్స్, 20 సఫిక్సెస్, 21 ప్రిఫిక్సెస్. ఇవి ఇంగ్లీష్కు సంబంధించి ఈ వారం షెడ్యూల్ అన్నమాట. నెక్స్ట్ మ్యాథ్స్ చూడండి. మ్యాథ్స్లో మనం ఆల్రెడీ కొంత ఒకటైతే స్టార్ట్ చేసాం. వీటికి సంబంధించి మన యూట్యూబ్ ఛానల్ అయితే వేటికి వాటికి సపరేట్గా ప్లేలిస్ట్లు అయితే ఇవ్వబోతాం. అలానే యాప్లో కూడా వేటికి సంబంధించి ప్లేలిస్ట్లో ఉంటాయి, మీరు అందులో డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ మ్యాథ్స్ చూడండి. హిందూ సంఖ్యామానం, అంతర్జాతీయ సంఖ్యామానం, 16వ తారీఖు పూర్ణాంకాలు హోల్ నెంబర్స్, 17 కారణాంకాలు గుణిజాలు, 18 పూర్ణ సంఖ్యలు ఇంటీజర్స్, 19 దశాంశాలు భిన్నాలు, 20 అకరణీయ సంఖ్యలు రేషనల్ నెంబర్స్, 21 స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ వర్గాలు వర్గ మూలాలు. ఈవీఎస్ చూడండి. ఎస్జీటీలకి ఈవీఎస్ అంటే అందులోనే సైన్స్ ఉంటుంది, అందులోనే సోషల్ కూడా ఉంటుంది. ఆ రెండింటినీ కలిపి మనం ఈవీఎస్ టాపిక్ కింద చూస్తాం. 15వ తారీఖున ఒకసారి చూడండి. 15వ తారీఖున 6th క్లాస్లో మనం సోషల్లో 3 లెసన్లు చేయబోతున్నాం. మొదటి 3 లెసన్లు 15వ తారీఖున 6th క్లాస్లో మొదటి 3 లెసన్లకు సంబంధించిన వీడియోలు అయితే వస్తాయి. 16వ తారీఖున సైన్స్కి సంబంధించి మొదటి 3 లెసన్లు 6th క్లాస్లో మొదటి 3 సైన్స్ లెసన్స్ అయితే 16వ తారీఖున వస్తాయి. 17వ తారీఖు చూడండి. 5th క్లాస్లో మొదటి 3 లెసన్లు, 4th క్లాస్లో మొదటి 3 లెసన్లు వస్తాయి.
అయితే మన లెసన్స్ అన్నీ తెలుగు మీడియానికి ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి బైలింగ్వల్ అయితే చెప్పబడతాయి. ముఖ్యమైన తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ముఖ్యమైన పదాలు తెలుగు ఇంగ్లీషు రెండు లాంగ్వేజెస్లో మనకి ఇవ్వబోతున్నాం. అట్లయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు మీడియం వాళ్ళకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ 18వ తారీఖు థర్డ్ క్లాస్లో సెమిస్టర్ 1 బుక్ మొత్తం, థర్డ్ క్లాస్ మొత్తానికి సంబంధించి సెమిస్టర్ 1. నెక్స్ట్ 7వ క్లాస్, 18వ తారీఖు 7వ క్లాస్లో మొదటి రెండు లెసన్లు. నెక్స్ట్ 19వ తారీఖు 7వ క్లాస్ సోషల్లో 3-4 లెసన్లు. 20వ తారీఖు 8వ క్లాస్లో సోషల్లో మొదటి రెండు లెసన్లు, ఫిజిక్స్లో మొదటి లెసను, బయాలజీలో మొదటి లెసను. మిగతా లెసన్స్ అన్నీ మనకి మిగిలిన ఆరు వారాల షెడ్యూల్ అయితే ఇవ్వబోతూ ఉన్నాం. నెక్స్ట్ ట్రై మెథడ్స్ చూడండి. ట్రై మెథడ్స్లో ఇక్కడ పెట్టండి, కొంచెం జూమ్ చేయండి. ట్రై మెథడ్స్లో కొంచెం మొదటి రోజున బోధనోపకరణాలు, రెండవ రోజున ఎడ్గర్ డేల్ అనుభవ శంకు, మూడవ రోజున పాఠ్యపుస్తకం హంటర్ స్కోర్ కార్డ్, 4వ రోజున కృత్యోపకరణాలు బోధనోపకరణాలు, 5వ రోజున చార్టులు వనరులు, 6వ రోజున టీఎల్ఎం గురించి, 7వ రోజున ఈ వీక్లో మొత్తం చెప్పినవన్నీ రివిజన్ అయితే ఇవ్వటం జరుగుతుంది. మిగిలిన టాపిక్స్ అన్నీ మనం మిగతా 6 వారాల షెడ్యూల్లో ఇస్తామన్నమాట. నెక్స్ట్ సైకాలజీ చూడండి. 15వ తారీఖు పెరుగుదల వికాసం, ఈ చాప్టర్కి సంబంధించి పెరుగుదల స్వభావం, వికాసం స్వభావం మరియు పెరుగుదలానికి వికాసానికి భేదాలు. నెక్స్ట్ పెరుగుదల వికాస నియమాలు 16వ తారీఖు, పెరుగుదల వికాస నియమాలు 16వ తారీఖు ఇవ్వబోతున్నాం. 17వ తారీఖు వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు. నెక్స్ట్ వికాస దశలు, 18వ తారీఖు వికాస దశలు అనే టాపిక్ స్టార్ట్ చేస్తాం. అందులో మొదటి రెండు వికాస దశలు, జనన పూర్వ వికాస దశ, నెక్స్ట్ శైశవ దశ. 19 వికాస దశల్లో 19వ తారీఖు బాల్య దశ, ఉత్తర బాల్య దశ. 20వ తారీఖు చూడండి, కౌమార దశ, వయోజన దశ. 21 ఈ టాపిక్స్ మొత్తం ఒకసారి రివిజన్ చేయటం అయితే జరుగుతుంది. అయితే మరి ఇంకా మనం ఇక్కడ తెలుగు మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ చూసుకోవాలి. ఈ తెలుగు మెథడాలజీ మరియు ఇంగ్లీష్ మెథడాలజీని మనం నెక్స్ట్, మిగతా 6 వారాల షెడ్యూల్ ఉంది కదా, వాటిల్లి కంటెంట్ అయిపోయిన తర్వాత మనం తెలుగు మెథడు మరియు ఇంగ్లీష్ మెథడు కూడా ఇవ్వబోతున్నాం. డిఎస్సి కోసం ఎంఎస్ ట్యూటోరియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ కోసం ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఈ వీడియో కింద ఈ డిస్క్రిప్షన్లో మనకి వాట్సాప్ లింక్ అయితే ఇస్తాం. ఎస్జిటీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ ఈ గ్రూప్లో జాయిన్ అవుతే దీనికి సంబంధించిన పీడిఎఫ్, అంటే షెడ్యూల్ పీడిఎఫ్ను కూడా మీకు ఆ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తాం. అలానే ఎగ్జామ్స్ ఎప్పుడైతే మేము యాప్లో పెడతామో అప్పుడు మీకు వెంటనే గ్రూప్లో అనౌన్స్ చేస్తాం. అయితే ఈ యాప్కు సంబంధించి కంటెంట్ మరియు ఎగ్జామ్స్ అనేవి పూర్తిగా ఫ్రీగా ఇవ్వబడుతున్నాయి, ఎవరైతే ఎస్జిటీ కోసం ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వారు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. అలానే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినవి కూడా అందులో ఎగ్జామ్స్ పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.